దేశం నలుమూలలా ఈ పేరు తెలియని వారుండరు. కరోనా కష్టకాలంలో ప్రాంతాలతో సంబంధం లేకుండా కష్టంలో ఉన్న అందరినీ ఆదుకున్నారు. ఆపదలో ఉన్నవారికి ఆపద్ బాంధవుడుగా మారారు. కష్టాల్లో ఉన్న ప్రతి వ్యక్తి చూపు ఇప్పుడు సోనూసూద్ వైపే చూస్తోంది. కాగా ఇటీవల సోనూసూద్ నివాసం కార్యాలయాల్లో ఆదాయ పన్ను శాఖ అధికారులు తనిఖీలు జరిపారు. ఈ క్రమంలో సోనూసూద్ 20 కోట్ల రూపాయలు పన్ను ఎగవేశారని తేల్చారు. కాగా ఆదాయ పన్ను శాఖ సోదాలపై సోనూసూద్ తొలిసారి స్పందించారు. తన ఫౌండేషన్లోని ప్రతి రూపాయి ఒక విలువైన ప్రాణాన్ని నిలబెట్టేందుకు, ఆర్తులకు సాయం చేసేందుకే ఎదురు చూస్తోందన్నారు. మన నిజాయితీ గురించి మనం ప్రతిసారి చెప్పుకోవాల్సిన పనిలేదని, అన్నింటికీ కాలమే సమాధానం చెప్తుందని ఆయన భావోద్వేగంతో కూడిన ఓ సందేశాన్ని తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేశారు. 4 రోజులుగా కొందరు అతిథులతో బిజీగా ఉండటంతో మీ సేవకు దూరమయ్యాను. నాకు 2 పార్టీలు రాజ్యసభ సీట్ను ఆఫర్ చేశాయి. మానసికంగా సిద్ధంగా లేకపోవడంతో తిరస్కరించాను. రాజకీయ ప్రవేశంపై ఇప్పుడే చెప్పలేను. ఆ దిశగా నిర్ణయం తీసుకున్నప్పుడు నేనే వెల్లడిస్తాను అని సోనూసూద్ చెప్పారు.